హైదరాబాద్ లో ఇప్పటికే 259 బస్తీ దవాఖానలు పెట్టాం. మరో 91 బస్తీ దవాఖానాలు జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే అందుబాటులోకి తేబోతా ఉన్నాం. మొన్నెప్పుడో మేము రివ్యూ చేస్తూ ఉంటే బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత ఫీవర్ హాస్పిటల్లో ఓపీ పడిపోయింది. ఎందుకంటే ప్రజలు బస్తీ దవాఖానలే చూపించుకుంటున్నారు. ఇంతకుముందు జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఫీవర్ హాస్పిటల్కు వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఫీవర్ హాస్పిటల్ ఓపీ 4000 ఉండేది, ఇప్పుడు 400కి పడిపోయింది. 4000 నుంచి 400కి పడిపోయింది. కారణం ఏంటంటే 259 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చి ప్రజల ముంగిట్లో తమ బస్తీలోనే డాక్టరు మందులు అన్నీ కూడా ఉచితంగా దొరుకుతున్నాయి. కనుక బస్తీ దవాఖానాల్లో ఓపీ బాగా పెరిగింది. ఈవెన్ గాంధీలో కూడా కొంత మనకు ఓపీ తగ్గింది. కారణం ఏంటంటే చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న వాంతులు, ఇది మోషన్స్ అట్లాంటి చిన్న సమస్యలకు ప్రజలు బస్తీ దవాఖానాల ద్వారా అద్భుతమైన సేవలు పొందుతూ ఉన్నారు. సో ఈ బస్తీ దవాఖానాల ద్వారా కూడా ప్రజలకు ఉచితంగా మందులు ఇవ్వడమే కాదు, ఉచితంగా రక్త పరీక్షలు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా చేస్తున్నాం. ఉచితంగా రేడియాలజీ ల్యాబ్లు, 20 రేడియాలజీ ల్యాబ్లు పెట్టి బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ, మెమోగ్రఫీ కానీ, ఎక్స్రే లాంటి సేవలు కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ బస్తీ దవాఖానాలతోని చాలా అద్భుతమైనటువంటి సేవలు ఇవాళ జంట నగరాల ప్రజలు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలందరూ కూడా పొందుతూ ఉన్నారు. మరి ఇంకో 91 బస్తీ దవాఖానాలను కూడా ఓకే గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్లో ఒక 23 చోట్ల డబుల్ బెడ్రూమ్లు మనం ఇండ్లు కట్టి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇప్పటిదాకా. ఆ 23 కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ కాలనీస్లో కూడా ఒక్కొక్క చోట ఒక బస్తీ దవాఖానా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ వారికి ప్రజలకు అక్కడే ఆ ఏరియాలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పి 23 కొత్త డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో కూడా 23 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు ఏర్పాటు జరుగుతున్నాయి, త్వరలోనే వాటిని ప్రారంభిస్తాం. సో ఇవి కాకుండా ఇవాళ ప్రజలందరితో కూడా మేము ఇంకా విజ్ఞప్తి చేసేది ఆసుపత్రుల్లో ఇంకా మెరుగైనటువంటి పద్ధతులు తెస్తున్నాం. ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్ సేవలు ఇంప్రూవ్ కావాలని అప్పుడు మనం మాట్లాడుతుంటాం. వాస్తవానికి ఇలా గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కింద ఇప్పుడు 391 మంది పనిచేస్తున్నారు. 391 మంది సెక్యూరిటీ వాళ్ళు, అదేవిధంగా శానిటేషన్, పేషెంట్ కేర్ అందరూ కలిపి 391 మంది పనిచేస్తున్నారు. కానీ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది, వాళ్ళ సేవలు సరిపోతలేవు అని చెప్పి గుర్తించి మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు వారు చెప్పడం మేరకు మరి కొత్తగా ఇంకో 273 మందిని ఉద్యోగాల్లో తీసుకోవాలని చెప్పి నిర్ణయించాం. ఈ 273 మంది కొత్త వాళ్ళని ఎక్కడ పెట్టామంటే పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ లో ఈ కొత్తగా 273 మందిని ఒక గాంధీలోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న సంఖ్య 391 683కు పెరుగుతుంది. ఇది ఈ 683 మంది శానిటేషన్, సెక్యూరిటీ అండ్ అదేవిధంగా పేషెంట్ కేర్లో పనిచేస్తారు. వీళ్ళ వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్ళ వేతనాలను ఇప్పుడు కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఒక పేషెంట్కు, ఒక బెడ్కు ఒక నెలకు 5000 రూపాయలు ఖర్చు పెట్టేది ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని 7500 రూపాయలకు పెంచాం. ఒక పేషెంట్కు, ఒక బెడ్కు ఒక నెలకు 7500 రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 50% పెంచినాం. అందువల్ల రేపు కొంచెం మెయింటెనెన్స్ అనేది పెరగాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, క్వాలిటీ సేవలు దొరకాలని. ఇది గాంధీతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 340 కోట్ సార్ ఎంత? దీని మీద ఈ శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల మీద ఒక సంవత్సరానికి 340 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతూ ఉంది కేవలం శానిటేషన్, సెక్యూరిటీ మీద. అంటే మా ఉద్దేశం వల్ల క్వాలిటీ పెరగాలి, సర్వీసెస్ పెరగాలి, పేషెంట్ కేర్ పెరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వీటన్నిటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి, ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి గాంధీ ఆసుపత్రికి దాదాపు ఇప్పటికి నేను ఇది 5వ సారి రావడం, అంటే ఫ్రీక్వెంట్గా ఆసుపత్రికి వస్తూ ఉన్నాం. మంత్లీ మంత్లీ డిపార్ట్మెంట్ వైజ్ మానిటర్ చేస్తున్నాం. మా డాక్టర్స్ అందరితో కూడా మేము జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రతి నెల 7వ తేదీ నాడు మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 7th వీఆర్ రివ్యూయింగ్. సో అట్లా మా డాక్టర్స్ కూడా చాలా పాజిటివ్గా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇంకా బాగా పనిచేస్తామని,
ఇలా ఒక పోటీ తత్వంతో పనిచేస్తున్నాం. ఇఫ్ ఉస్మానియా ఈజ్ డూయింగ్ బెటర్, గాంధీ ఈజ్ ట్రయింగ్ టు కాంపిటీట్ విత్ ఉస్మానియా. ఎంజీఎం ఈజ్ కాంపిటీటింగ్ ట్రయింగ్ టు కాంపిటీట్ విత్ గాంధీ. అంటే ఒక ప్రొఫెసర్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్తో, ఒక ఆసుపత్రి ఇంకో ఆసుపత్రితో, అందరం కలిసి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడే స్థాయిలో ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నాయి. మా డాక్టర్లు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు, ఇంకా కూడా కష్టపడి పనిచేయాలని కోరుతున్నాం. 95% ఆఫ్ ద టీమ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సో ఇంకొక 5-10% ఏదైనా ఉంటే దాన్ని కూడా మేము సెటరేట్ చేసుకుంటాం. అండ్ రిక్రూట్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నాం. త్వరలోనే ప్రభుత్వ రంగంలో 13,000 ఖాళీలు నింపాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం తీసుకున్నది. అందులో డాక్టర్లు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, థియేటర్ అసిస్టెంట్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అన్ని రకాలుగా 13,000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియామకాలు కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. కరోనా సమయంలో కష్టకాలంలో పనిచేసినటువంటి తాత్కాలిక సిబ్బందికి వెయిటేజ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బికాస్ ప్రాణాలకు తెగించి కరోనా లాంటి సమయంలో దాదాపు 2 సంవత్సరాలు కొంతమంది ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేసినారు, వారికి రిక్రూట్మెంట్లో వెయిటేజ్ ఇస్తాం. ఈవెన్ డాక్టర్స్ కూడా, ఎవరైతే కరోనాలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన డాక్టర్స్ ఉన్నారో వారికి కూడా ఈ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ ఇచ్చి వారికి వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ స్థాయిలో మీరు చూసినప్పుడు మనం దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉన్నది. ఇవాళ డబుల్ ఇంజన్ అని, డబుల్ డెక్కర్ గ్రోత్ అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడో చివరి స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద కంట్రీ, చిట్ట చివరి స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్. ఇవాళ మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇంకా కష్టపడి పనిచేస్తున్నాం, రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో పోవడానికి పనిచేస్తాం. ఇవాళ కొత్త అనేక రకాల సేవలు, ప్యాలియేటివ్ కేర్ అవసాన దశలో ఉండేటువంటి చిట్ట చివరి దశలో ఉన్న వాళ్ళ కూడా సేఫ్ ప్యాసేజ్ ఉండాలి, కాపాడుకోవాలని జిల్లాకు ఒక ప్యాలియేటివ్ కేర్ సెంటర్ తెచ్చాం. ఇది దేశంలో మనమే ప్రథమం. ప్రతి జిల్లాలో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ తెచ్చాం, ఇది కూడా దేశంలో మనమే ప్రథమం. అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్లు ప్రతి జిల్లాకు తీసుకొచ్చాం, దీంట్లో కూడా మనం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. బస్తీ దవాఖానాలు మరి దేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కరోనా సమయంలో ఇంటింటికి జ్వరం సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. నీతి ఆయోగ్ కూడా మనను ప్రశంసించి ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని చెప్పినటువంటి పరిస్థితి. డయాలసిస్ సెంటర్స్ సింగిల్ యూస్ ఫిల్టర్ ఉపయోగించి ఇవాళ డయాలసిస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం. దాదాపు 10,000 మందికి పైగా డయాలసిస్ పేషెంట్స్కు ఉచితంగా 1 పైసా లేకుండా సింగిల్ యూస్ ఫిల్టర్ వాడి ఈ డయాలసిస్ సేవలు మనం తెచ్చాం. మనను చూసి ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా మనను మెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తరహాలో సింగిల్ యూస్ డయాలసిస్ సిస్టమ్ను తమిళనాడు రాష్ట్రంలో కూడా మేము చేస్తాము, మా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ మధ్య తెలంగాణ గురించి చెప్తూ వారి రాష్ట్రంలో అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా ఇవాళ ఈ మధ్య మా డాక్టర్స్ కూడా ఇప్పటికే ఉన్న వసతుల్లో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు. ఇవాళ గాంధీలో ఈ మధ్య 3 ట్రాన్స్ప్లాంట్స్ చేశారు, 4వది కూడా రెడీ చేస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ రెడీ టు డూ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. 4వ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, 1 పైసా లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఇట్లా రకరకాల ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉస్మానియా గాంధీలో మా డాక్టర్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే మా డాక్టర్స్కి ఏంటంటే చేస్తారు కానీ చెప్పుకోవడం తెలియదు, అంతే. దే డూ బెటర్ థింగ్స్ బట్ దే విల్ నాట్ పబ్లిసైజ్ లైక్ కార్పొరేట్స్. బట్ ఎప్పుడన్నా ఒక చిన్నది జరిగితే మీరు కూడా మా దృష్టికి తేండి. ఇప్పుడు ఎందుకంటే ఆ చిన్నదాన్ని మనం పెద్దగా చూపిస్తున్నాం, కానీ బాగా చేసింది మనం మా డాక్టర్లకు చేయడం బాగా తెలుసు కానీ చెప్పుకోవడం రాదు. బట్ అది కూడా ఇంకా చేస్తారు, ఇంకా కూడా కష్టపడతారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మేము సేవలు అందించే ప్రయత్నం కూడా చేస్తాం. సో ఈరోజు 25 కోట్ల రూపాయలతో కొత్త ఎక్విప్మెంట్ను గాంధీలో ప్రారంభించుకోవడం, కొత్త కిచెన్ కూడా ప్రారంభించుకోవడం అందరికీ శుభాకాంక్షలు. దీంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు గాంధీలో అందిస్తాం. గాంధీలో ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా 200 పడకల ఆసుపత్రి 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తూ ఉన్నాం. దాని పనులు కూడా చూసాం, 8-స్టోరీడ్ బిల్డింగ్ వస్తూ ఉంది. దాన్ని త్వరితగతిన ఆ 8-స్టోరీడ్ ఎంసీహెచ్ బిల్డింగ్ కూడా పూర్తి చేయాలని, అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వారిని గుర్తించడమే కాకుండా
వెరిఫై కూడా చేశాము. అతను వచ్చిన వ్యక్తి తిరిగి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అతను ఎవరెవరిని కలిసిండో అందరినీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పాజిటివ్ లేదు. పరిస్థితి అంతా కూడా పూర్తి కంట్రోల్లోనే ఉంది. ఆందోళన చెందవలసిన అవసరం ఎంతమాత్రం కూడా లేదు. అది చెప్పమంటే చెప్తాగానే నువ్వు ఇదంతా రాసుడు బంద్ పెడతావు అని నా భయం. ఆ బ్రేకింగ్ ఎక్కువ వస్తుంది, దవాఖానది తక్కువైపోతుంది. ఇప్పుడే చెప్పిన మా వాళ్ళకేమో చెప్పు శేషుడు తెలుసు చెప్పుకోవడం రాదని. ఇది రాని ఇది దయచేసి రేపే ఉండి అడగండి. మీరు అసలు సబ్జెక్ట్ను వదిలేస్తారు అదంతా మళ్ళా. ఇప్పుడు ఇది ఇది ఏంటంటే ఇది లక్షలాది మంది పేషెంట్లకు సంబంధించినటువంటి అంశం. మీరు అది వదిలేస్తారు మళ్ళా మీకు ఆర్టు కావాలి. ప్లీజ్ వద్దులే, ఇప్పుడు వద్దులే. ఒకటే మాట చెప్తుంది అంతగా, పెంచింది బారాన దించింది చారాన బస్ నిన్న అబిడా ఇక్కడ చేసింది ఏం లేదు. బారణ పెంచి చారణ తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు, పెట్రోల్ మీద డీజిల్ మీద ఏ సెస్ అయితే ఉండో ఆడికి తీసుకురా. నువ్వు పెంచింది నువ్వే, దించి జబ్బలు సప్పలు సపట్టు కొట్టుడు జబ్బలు తెచ్చుకుంటే ఏంటని నాకు అర్థం కాదు. ఇప్పుడు లేలే రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించే నీకు. నేను సింపుల్గా మీకు చెప్తున్నా, మార్చి 2014లో డీజిల్ మీద ఉన్న సెస్సు 3.46 రూపాయలు. వీళ్ళు వచ్చిన తర్వాత 31 రూపాయలకు పెంచిండ్రు. పెంచింది మీరు కదా. ఈరోజు కూడా మీరు 3 రూపాయలకు తేలే. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్సు 7.40 రూపాయలు. పెట్రోల్ మీద ఈరోజు కూడా సెస్సు మీరు గమనిస్తే 16.40 రూపాయలు ఉంది. అంటే ఈరోజుకు పెట్రోల్ మీద సెస్ ఉంది, ఈరోజుకు డీజిల్ మీద సెస్ ఉంది. మీరు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాడు ఏ సెస్ ఉందో గాడికి తీసుకొచ్చి మాట్లాడుంది. తెలంగాణ మేము గానే ఉన్నాం. 2014లో ఏముందో ఇలా గదే ఉంది. మీరు 2014లో ఉన్న కాడికి తెచ్చినాక రాష్ట్రం గురించి మాట్లాడాలి. మీరు 2014 నుంచి రోజు ఏదో మెల్లగా మా డాక్టర్లు సూదిచ్చినట్టు అర్థం కాకుండా రోజు చారణ పెంచి బారణ పెంచి రూపాయి పెంచి మెల్లగా 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 శాంతాడంతా పెంచిర్రు, జానడు మూరెడంతా దించిర్రు. పెంచింది శాంతాడు, దించింది మూరెడు. మరి ఘాసంగా చెప్పు నువ్వు. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు ఎంత సెస్ ఉండెనో ఇవాళ గా సెస్సుకు తెచ్చినాక మమ్మల్ని అడగాలి. మేము పెంచలే కదనే. పెంచింది మీరు, పెంచిన వాళ్ళు దించుండ్రి. మీరు దించినమని చేసే ప్రచారం అంతా కూడా హంబక్ బోగస్. ఎందుకంటే పెంచింది బారణ దించింది చారణ పూరాకం కరోనా. ఇప్పుడు సిలిండర్లది ఇంకా బోగస్. అరే 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ 400 రూపాయలు, 400 ఉండేలా 1000 రూపాయలు చేసినావు. చెస్సో రూపాయి పెంచినావు, 200 రూపాయలు దించినావు. మా చెల్లె చెప్తుంది 1050. సో 600 రూపాయి బడాకే 200 రూపాయి ఉతారే. ఇది ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఆ 200 రూపాయి కూడా అందరికి దించలే, చారణ మందికే దించరు. ఇప్పుడు 10 మందికి సిలిండర్లు ఉంటే ఈ చారణ మందికే ధర ఆ 200 వాపసిచ్చేది, అందరికి కాదు. అందరికీ 600 పెంచిండు, చారణ మందికి 200 రూపాయలు దించిండు. ఇక మేము దించినాం అంటే ఇది ఎక్కడి మోసం? మీరు ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400, ఇప్పుడు 400 చేసి మాట్లాడుతుంది. అరే నువ్వు చెస్సవు పెంచుతావు, దోసవు దించి మేము దించినామంటే అంత అమాయకులు లెక్క కనబడుతురా నీకు? ఎవరు ఏం మోసం ఇది? ఎందుకు పెంచినావు నువ్వు ఇంతగానం? సబ్సిడీ 400 రూపాయలు ఉండే ఇస్తున్నావు. ఇప్పుడు మెల్లగా దించిండు. అప్పుడు ఏం చేసిండు? మనిషికి నెల నెల బ్యాంకులో ఒక సిలిండర్ తీసుకుంటే 400 రూపాయలు బ్యాంకులో పడుతుండే. 400/300 చేసిండు, 300/200 చేసిండు, 200/100 చేసిండు, 100/60 చేసిండు, 60/40 చేసిండు. ఇప్పుడు ఆయన తెగబెట్టిండు. నువ్వు సిలిండర్ సబ్సిడీ 400 ఎందుకు నువ్వు బంద్ చేసినావు? 400 సబ్సిడీ ఇచ్చి మాట్లాడు. సబ్సిడీ ఇయ్యవు, సిలిండర్ ధర అందరికీ దించవు, పెంచుతావు రూపాయి, బారణ పెంచుతావు, చారణ దించవు, మళ్ళీ దానికో ప్రచారం. ఇంకా బోగస్ పూరా.